Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rajyasabha Abhyardhula Empikalo Chandrababu Rajakeeyam. AP Nunchi Rajyasabhaku Velleda Evaru? YCP Nunchi Muguru Rajyasabha Sabhyulu Ippatike Rajinama Chesaru. Vari Khalila Bhartiki APlo Kotami Partilu Kasaratu Chestunnayi. ముగ్గురు సభ్యుల ఎంపిక పైన చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పవన్ బీజేపీ నాయకత్వంతో చర్చించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 2 టీడీపీ 1 జనసేనకి ఇవ్వాలని భావించిన 3 పార్టీలకు ఒక్కో సీటు ఖరారు దిశగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఇక అభ్యర్థుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి, మస్తానరావు, కృష్ణయ్య రాజీనామా చేశారు. వీరిలో మస్తాన్రావు, మోపిదేవి టీడీపీలో చేరారు. మస్తాన్రావుకు తిరిగి రాజ్యసభ ఇస్తామనే హామీ ఉంది. ముగ్గురు బీసీ వర్గాలకు చెందిన వారు కావడంతో ఇప్పుడు కొత్తగా రాజ్యసభకు పంపే వారి విషయంలో కూటమి నేతలు ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండడంతో 3 స్థానాలు వీరికే దక్కనున్నాయి. అందులో భాగంగా జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖరారైంది. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా నాగబాబు తన అన్నయ్య చిరంజీవి తరహాలో పెద్దల సభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ రేసులో ఉన్నారు. అందులో భాగంగా నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రయోజనాలు, నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత దిశగా ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ నుంచి గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ నుంచి ఈసారి బీసీకి అవకాశం ఇస్తారని, కొత్త వారికి కాకుంటే తిరిగి మస్తాన్రావునే టీడీపీ నుంచి ఎంపిక చేస్తారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఇక బీజేపీకి ఒక స్థానం ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. త్వరలో వైసీపీ నుంచి మరో రాజ్యసభ సభ్యుడి రాజీనామా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే బీజేపీకి ఈ 3 స్థానాల్లోనే ఒకటి ఇవ్వాలని తాజాగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి సీటు ఖాయమైతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దక్కే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో 2 స్థానాలు దక్కించుకునేలా మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో అభ్యర్థుల తుది ఎంపికపైన 3 పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.